ఇది మన భారతీయ సాంప్రదాయానికి అవశ్యం ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ మాస్టర్ వీవర్స్ మరియు మగ్గన్ ధరలకే కంచిపట్టు చీరలు ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ సారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు యాక్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నిష్తా రెడ్డి నేను కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ వర్కింగ్ అట్ అపోలో హాస్పిటల్స్ నెల్లూరు డాక్టర్ గారు వరల్డ్ డయాబెటిస్ డే అంటే ఏంటి సో మనందరికీ తెలిసిందే ప్రస్తుత ప్రపంచంలో అత్యధికంగా మనం చూస్తున్న జబ్బు ఏదైనా ఉంది అంటే అది మధుమేహము షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి డయాబెటీస్ మెలిటస్ అంటాము సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే యాభై నాలుగు కోట్ల జనాభా దీనివల్ల బారిన పడున్నారు ఈ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతూ ఉంది మనకు తెలిసినట్లయితే మన భారతదేశం తీసుకుంటే ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల జనాభా అఫెక్ట్ అయి ఉన్నారు దీనివల్ల సో ఇది ఇంకా ఇంకా చేప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతూనే ఉంది సో మన నెల్లూరు ప్రజలు విషయానికి వస్తే నగరంలో నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ ఏడున్నర లక్షల దాకా అఫెక్ట్ అయి ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ట్వంటీ పర్సెంట్ అఫెక్ట్ అయితే మనకి రూరల్ ఏరియాస్ విలేజెస్లో గ్రామీణ ప్రాంతాల్లో పది శాతం అఫెక్ట్ ఉన్నారు ఇప్పుడు ఇంకా పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల వాసుల్లో కూడా ఎక్కువ అఫెక్ట్ అయి ఉన్నారు ఇంత మనకి ఆల్మోస్ట్ ఇన్ని షుగర్ కి ఎన్నో కొత్త రకం వైద్యం ట్రీట్మెంట్స్ లో అందుబాటులో ఉంది సూపర్ స్పెషలిస్ట్ ఎండోక్రనాలజిస్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇన్సులిన్ కనుగొని వంద ఏళ్ళు దాటిపోతుంది బట్ స్టిల్ బట్ ఇప్పటికీ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇరవై శాతం మంది మాత్రమే కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ కంట్రోల్లో ఉన్నారు మిగతా మంది ఏమవుతుంది ఎందుకు అనేది మనకి మెయిన్ సో ఎవ్రీ ఇయర్ నవంబర్ పద్నాలుగున మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ డయాబెటీస్ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి పిలుపునిచ్చింది ఎందుకు అంటే ఇది మనకి ఇన్సులిన్ కనుక్కొని మనకి నైన్టీన్ ట్వంటీ వన్లో ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అనే సైంటిస్ట్ శాస్త్రవేత్త ఇన్సులిన్ అనే హార్మోన్ కనుక్కున్నారు డిస్కవర్ ఇన్సులిన్ ఉత్పత్తి కనుక్కున్న తర్వాతనే ఎన్నో లక్షల ప్రాణాలను మనం కాపాడగలిగాము షుగర్ కి వైద్యమే లేదు ఎస్పెషలీ టైప్ వన్ కి సో దీని గుర్తింపుగా మనకి ఎవ్రీ ఇయర్ నవంబర్ ఫోర్టీన్త్ వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు నినాదం ఏంటంటే థీమ్ ఏంటంటే యాక్సెస్ టు డయాబెటీస్ కేర్ అండ్ ఎస్పెషలీ టూ టూ ట్వంటీ త్రీ థీమ్ ఏంటంటే నో ఇయర్ రిస్క్ నో ఇయర్ ఎక్స్పోజర్ టు ప్రివెంట్ డయాబెటీస్ అంటే ఏంటంటే ఎవ మన రిస్క్ ఎంతుందో మనమే తెలుసుకోవాలి మన బాడీ గురించి మన హెల్త్ గురించి ఆరోగ్యం గురించి ఫస్ట్ మనమే జాగ్రత్త వహించాలి వేరే ఎవరో కాదు సో మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనకెంత రిస్క్లో ఉన్నాము షుగర్ వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ముందు నుంచి ఆలోచించుకొని ముందు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ని వైద్యుడిని సంప్రదించి ముందుగా ట్రీట్మెంట్ చేసుకుంటే మనం షుగర్ బారిన పడకుండా కూడా చూసుకోవచ్చు చాలా ఛాన్సెస్ ఉంటుంది సో మనం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే కూడా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మెయిన్ ఇయర్ థీమ్ డాక్టర్ గారు షుగర్ వ్యాధి ఎవరిలో వస్తుంది దానిలో ఉన్న ప్రమాద కారకాల గురించి వివరించండి సో ఇప్పుడు చూసినట్లయితే మనము ఆల్మోస్ట్ ఒకప్పుడైతే ప్రతి పదకొండు మందిలో ఒకరికి షుగర్ చూస్తూ ఉన్నాము బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి పది మందిలో ఒకరికి ఉంటుంది అండ్ ఒక ఫ్యామిలీలో కాకుండా ఇద్దరు బుగ్గరు అఫెక్ట్ అవుతున్నారు అండ్ త్రీ జనరేషన్స్ లైక్ మన గ్రాండ్ పేరెంట్స్ తాతలు తర్వాత బిడ్డలు తర్వాత మనవాళ్ళు సో త్రీ జనరేషన్స్ ఒకే ఫ్యామిలీలో అఫెక్ట్ అయ్యేది ఎక్కువ చూస్తున్నాము వర్టికల్ ప్యాటర్న్ అంటాము సో ఎందుకు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు ఏజ్ ఫార్టీ నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఫస్ట్ అయితే చాలా పదేళ్ల కిందట ఎలా ఉన్నిందంటే అరవై ఏళ్ళు యాభై ఏళ్ళ తర్వాత షుగర్ బీపీ వచ్చేవి ఇప్పుడు నలభై ఏళ్ళ తర్వాతే చూస్తున్నాము కానీ ఇప్పుడు జనరేషన్లో చూసినట్లయితే ట్వంటీ ఇయర్స్ చిన్న చిన్న పిల్లల్లో కూడా మనం టైప్ టూ డయాబెటీస్ చూస్తున్నాము సో ఎక్కువగా యూత్ అఫెక్ట్ అవుతా ఉన్నారు యువత్ ఎఫెక్ట్ అవుతా ఉన్నారు ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది పరిణామాలు ఏంటి అనేది మన ముందు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి షుగర్ వ్యాధి సో ఒకటేంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ నాన్ మాడిఫైబుల్ అంటే మన చేతిలో లేనిది లైక్ ఏజ్ సో వయసు అనేది మనం ఏం చేయలేము ఏజ్ పెరిగే కొద్దికి కొన్ని డిసీజెస్ లైక్ షుగర్ బీపీ ఇవన్నీ వస్తాయి సంక్రమిస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ కూడా మనం అరికట్టలేము సో జీడి జస్టేషనల్ డయాబెటీస్ అంటాము ఫ్యామిలీ హిస్టరీ సో మన ఇంట్లో మన పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉంటే తద్వారా మనకు వచ్చే ఛాన్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే సో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు వస్తుంది అంటే ఒబేసిటీ ఊబకాయం సో ప్రస్తుతం మానవాళిని భయాందోళనకు గురిచేసే డిసీజ్ ఏదైనా ఉందంటే అది ఒబేసిటీ ఊబకాయమే అన్నిటికంటే ముఖ్యంగా సో ఈ ఊబకాయం వల్లే మనకి షుగర్ ఎక్కువగా అర్లీగా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు మా ఓపీడీకి ఆల్మోస్ట్ రోజులో ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళే ఎక్కువ వస్తున్నారు ముసలి వాళ్ళకంటే కూడా సో షుగర్ అనేది నాట్ లైక్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్కి వస్తుందని మనకి చిన్నప్పుడు చిన్న పిల్లలు పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళకి ఎవరైనా అఫెక్ట్ అవ్వచ్చు షుగర్ వల్ల కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ షుగర్ టైప్స్ చూసుకుంటే టై తొంభై నుంచి తొంభై ఐదు శాతం టైప్ టూ డయాబెటీస్ ఎక్కువగా మనకు ఉండేది మనం చూసేది అండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే టైప్ వన్ డయాబెటీస్ అంటాం చిన్న పిల్లల్లో వచ్చే షుగర్ అది అండ్ దానికి ఏంటంటే ఓన్లీ ఇన్సులిన్ అనేది దానికి చికిత్స సంజీవనిలాగా వేరే ఏవైనా మందులు ఇస్తాము అది ట్రా ట్రీట్మెంట్ ఉంది షుగర్ లేకుండా కంప్లీట్గా మేము చేస్తామని ఎవరైనా చెప్పినా అది ఖచ్చితంగా మిమ్మల్ని తప్పుదారి పట్టించడమే సో టైప్ వన్ డయాబెటీస్కి ఓన్లీ ట్రీట్మెంట్ ఇన్సులిన్ ఒక్కటే ప్రస్తుతానికి ఎక్కడ కూడా మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సో టైప్ టూ డయాబెటీస్ మనం ఎక్కువగా చూసిన దాని గురించి మనం ఇవాళ చర్చించుకుందాము సో ఒకటి ఏంటంటే ఒబేసిటీ ఊబకాయం అని చెప్పాను రిస్క్ ఫ్యాక్టర్ ఇంకొకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ సో ఎక్కువగా కదలకుండా శారీరక శ్రమ లేకపోవడం చైర్ కి అటాచ్డ్ గా అట అదే బౌండ్ గా మనం వర్క్ చేస్తుంటాం డాక్టర్స్ అయితే ఏమి ఎస్పెషలీ సాఫ్ట్వేర్స్ ఎస్పెషలీ సాఫ్ట్వేర్స్ వీళ్ళందరూ కూడా డెస్క్ టాప్ ముందర కంటిన్యూస్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ మనం ఒక చైర్లో అతక్కొని కూర్చోవడం ఆల్మోస్ట్ స్మోకింగ్కి అంత ఫ్యాక్టర్ అయిపోయింది సిగరెట్ కాలేస్తే ఎలా అయితే మీ అవయవాలకి కి ఎస్పెషలీ రిస్క్ ఉంటుందో మీరు ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చొని ఉండడం కూడా అంతే రిస్క్ మనకి ఇస్తుంది మన శరీరానికి సో అది ఖచ్చితంగా ప్రతి అరగంటకు ఒకసారి మనం ఎక్సర్సైజ్ చేసే టైం లేదు మనం బిజీ షెడ్యూల్స్లో అలాంటి వాళ్ళకి ఎస్పెషలీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి హాఫ్ అన్ అవర్ అరగంటకు ఒకసారి మీరు లేచి తిరుగుతూ ఉండండి అటు ఇటు కదలండి చిన్న చిన్న పనులు మీరే చేసుకోండి లేచి కాళ్ళు చేతిలో ఆడించండి సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఒకప్పుడు ఏంటంటే మనకి మానసిక ఒత్తిడి చాలా తక్కువ ఉన్నింది శారీరక శ్రమ ఎక్కువ చేసేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని వెహికల్స్ లిఫ్ట్స్ ఎస్కలేటర్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి సో బాడీ కదలికే తగ్గిపోయింది అండ్ ఆల్సో మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు మనిషికి సైకలాజికల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది టెన్షన్ పొద్దున్న వచ్చినప్పటి నుంచి వర్క్ ప్రెషర్ అని అదని ఇంకమ్ అని మనీ అని ఇవన్నీ ఏదైతే ఏమి స్ట్రెస్ ఎక్కువ అండ్ ఎస్పెషలీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా మొబైల్స్ అడిక్ట్ అయిపోవడం సో లేట్ నైట్స్ కూడా ఫోన్స్ చూడడం టీవీ ల్యాప్టాప్స్ ఇవన్నీ ఎక్కువసేపు చూడడం సో ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి స్ట్రెస్ అండ్ స్ట్రెస్ అండ్ మోర్ స్క్రీన్ టైం ఎక్కువగా ఈ ఫోన్స్ చూడడం ఇవన్నీ కూడా వాడక తగ్గించాలి అండ్ లేవి ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాము నిద్ర కనీసం ఆరు గంటలు కూడా ఎవరు నిద్రపోవట్లేదు లేట్ నైట్ పడుకోవడము మళ్ళీ మార్నింగ్ జాబ్స్ అని ఇదని లేసేయడం సో కనీసం ఎయిట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ సౌండ్ స్లీప్ ఉండాలి ఒక మనిషికి అది లేకపోతే మనకు ఖచ్చితంగా మన బాడీలో హార్మోన్స్ ఇంబాలెన్స్ వస్తుంది అనే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవడం ఇవన్నీ కూడా స్ట్రెస్ హార్మోన్స్ వీటన్నిటి వల్ల కూడా షుగర్ బీపీ ఊబకాయం ఇవన్నీ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ ఇప్పుడు నేను చెప్పిన రిస్ఫాక్టర్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి కొన్ని మందులు ఎలా అంటే అలా వాడడం స్టిరాయిడ్స్ అంటాం మీకు బయట ఓవర్ ద కౌంటర్ కొంతమంది డాక్టర్ని కలవరు వైద్యుడిని కలవకుండా నొప్పులు ఆయాసానికి అని తొందరగా ఇటే తగ్గిపోవాలని స్టిరాయిడ్స్ వాడతారు డెక్సామి అని ఫోర్ ఎంజి ఎయిట్ ఎంజి టాబ్లెట్స్ వస్తాయి సో అవి తీసుకుంటే ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది కానీ దాని దీర్ఘకాలిక ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది సో మందులు కూడా వైద్యుడు మీకు సంప్రదించి అవసరమైతేనే ఆ మందులన్నీ వాడాలి సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ షుగర్ తొందరగా రావడానికి ఇవన్నీ కూడా ముఖ్య కారణాలు డాక్టర్ గారు షుగర్ వ్యాధి లక్షణాలు ఏమిటి షుగర్ వ్యాధి లక్షణాలు అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే యాభై శాతం మందికి లక్షణాలు ఉండకపోవచ్చు సో నాకు ఏదైనా లక్షణం వస్తేనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ యాభై నుంచి అరవై శాతం మందికి ఏ సిమ్టమ్ మనకు తెలియదు చాలా మందికి మేము హాస్పిటల్లో ఇన్సూరెన్స్ పర్పస్ అనో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అవడమో లేదా వేరే కారణానికి బ్లడ్ టెస్ట్ ఇస్తే సర్ప్రైజింగ్గా వాళ్ళకి షుగర్ అప్పుడే బయటపడుతుంది ఇదే ఎక్కువగా చూస్తుంటాం సో ఓన్లీ లక్షణాలు ఉన్నప్పుడే చేసుకుంటాననేది చాలా తప్పు ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లైక్ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ లేదా ఒబేసిటీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నారు సో అది మనకి ఒబేసిటీ అనేది ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను ఊబకాయమని వాళ్ళ ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి నేను సన్నగానే ఉన్నాను కదా చాలా మంది అంటుంటారు ఎప్పుడు కూడా బాడీ మాస్ ఇండెక్స్ అంటాం సో వెయిట్ బై హైట్ స్క్వేర్ ఇలా క్యాలకులేట్ చేసుకోవాలి మీ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేదా లేదా మామూలు వాడక భాషలో చెప్పాలంటే సపోజ్ ఒక వ్యక్తి హైట్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి సో సెంటీమీటర్స్లో నేను చెప్పేది దానికి ఎంత హైట్ ఉంటే ఇన్ సెంటీమీటర్స్ మైనస్ హండ్రెడ్ సపోజ్ మీరు వన్ సెవెంటీ ఉన్నారు నూట డెబ్బై మైనస్ హండ్రెడ్ డెబ్బై కేజీలే ఉండాలి ఐడియల్ వెయిట్ అంతకంటే ఉన్నారంటే ఓవర్ వెయిట్ ఉన్నట్టే లేదా బీఎంఐ తీసుకుంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మన ఇండియన్స్కి అయితే ఎస్పెషల్లీ ట్వంటీ త్రీ కంటే దాటకూడదు బిఎంఐ సో నడుము కొలత కూడా ఇంపార్టెంట్ చుట్టు కొలత సో అది కూడా ముప్పై నాలుగు ఇంచులు లోపల ఉండాలి మగవాళ్ళకి ఆడవాళ్ళకైతే ముప్పై రెండు ఇంచుల లోపల ఉండాలి సో ఎప్పుడు కూడా మన ఎత్తుకు తగ్గ బరువు దాని లోపల ఉండేలా చూసుకోవాలి సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే ఉందో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ కంటే కూడా థర్టీ ఇయర్స్ తర్వాతే చేసుకుంటే బెటర్ షుగర్ టెస్ట్ సో ట్వంటీ ఇయర్స్కి ఇంకా ఇంకా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ వెయిట్ ఉన్నారు పిల్లలు అంటే ట్వంటీ ఇయర్స్కే చేసుకోవాలి సో అలా కాకుండా మనకి రొటీన్ స్క్రీనింగ్ ఎప్పుడు చేసుకుంటాము ఇవన్నీ ఫ్యాక్టర్స్ లేకపోయినా ఫార్టీ ఇయర్స్ తర్వాత మాత్రం కంపల్సరీ చేసుకోవాలి సో అండ్ లక్షణాలు ఈ షుగర్ వ్యాధి ఎస్పెషల్లీ మనకి ఏమవుతుంది ఇక్కడ అంతా కూడా గ్లూకోజ్ ఎక్కువ రక్తంలో నిలిచిపోవడం వల్ల అది కిడ్నీల ద్వారా మనకి యూరిన్ లో వస్తుంది మూత్రంలో సో యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది సిమ్టమ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది ఈ మధ్య లేదా బరువు మనిషి బాగా తగ్గిపోయినా దప్పిక ఎక్కువ అవ్వడం ఇంక్రీజ్డ్ దాహం ఎక్కువగా అనిపిస్తుంది ఎక్కువ నీళ్ళు తాగాలనిపిస్తుంది తొందరగా అలసిపోయినట్టు అనిపించడం చిన్న పని చేసినా నాకు సత్తువ లేదు ఎనర్జీ లేదు చాలా వీక్ గా ఉంది బరువు బాగా తగ్గిపోతున్నారు మా ఆయన మా ఫ్రెండ్ చాలా బరువు వెయిట్ లాస్ అయిపోయాము టెన్ కేజీస్ తగ్గిపోయాము త్రీ మంత్స్ లోనే సో ఇవన్నీ కూడా మనకి డౌట్స్ రావాలి షుగర్ ఏమైనా ఉందా అని సో ఆకలి ఎక్కువ వేయడము హంగర్ ఇంక్రీజ్డ్ హంగర్ అంటాము లేదా వీక్నెస్ మొత్తం ఒళ్ళు నొప్పులు నరాల నొప్పులు ఎస్పెషలీ నర్వ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాము కాళ్ళు నొప్పులు లాగుతున్నాయి చురుకులు మంటలు చురుకులు ఇవన్నీ అనిపిస్తుంది లేదా ఏదైనా గాయాలైతే తొందరగా మానకపోవడం అండ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్ ఇన్ఫెక్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సో సెక్షువల్ రిలేటెడ్ కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ చాలా మంది ఫస్ట్ టైమ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ తో బయటపడతారు సో మూత్రం దగ్గర ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తర్వాత అమ్మాయిలు అయితే యూరిన్ పాస్టిస్ దగ్గర వెజైనా అంటాం కదా ఆర్గాన్ దగ్గర మనకి ఇచ్చింగ్ దురదలాగా రావడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటాము వల్వల్ ప్రొరైటిస్ అంటాం సో దురదలాగా ఇచ్చింగ్ లాగా వస్తుంది లేదా అయితే సెక్షువల్ రిలేటెడ్ అంగం స్తంభించకపోవడము తర్వాత ముందే ప్రిమెచ్యూ ఎజాక్యులేషన్ అంటాము వీర్యం ముందే స్థలనం జరగడము సో అండ్ సెక్షువల్ డిజైర్ తగ్గడము ఇవన్నీ కూడా ఉండొచ్చు సో వీటిలో ఏది ఉన్నా కూడా షుగర్ ఉందేమో అని డౌట్ వెంటనే మీకు రావాలి డాక్టర్ని కలిసి షుగర్ టెస్ట్ చేసుకోవాలి సో ఇవి లక్షణాలు సో ఇవి లేకపోయినా కూడా మనకి ఇంతకుముందు నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఎవరెవరిలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా థర్టీ ప్లస్ నుంచి ఖచ్చితంగా మీరు వెళ్ళి షుగర్ టెస్ట్ చేసుకోండి డాక్టర్ గారు షుగర్ వ్యాధిని ఎలా నిర్ధారించాలి సో చాలా మంది రకరకాలు చెప్తుంటారు బట్ మనకి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అమెరికన్ డయాబెటీస్ అండ్ ఇండియన్ సొసైటీ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి సో దీ ఈ గైడ్లైన్స్ ప్రకారం తీసుకుంటే ఎనిమిది గంటలు ఎనిమిది నుంచి పది గంటలు నైట్ ఫాస్టింగ్ తర్వాత మనం షుగర్ టెస్ట్ చేయాలి దాన్ని ఎఫ్బిఎస్ అంటాం ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ సో అలా చేసినప్పుడు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాము ఇది ఐడియల్ గోల్డ్ స్టాండర్డ్ షుగర్ టెస్ట్ డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్కి సో ఎప్పుడైతే ఎయిట్ టు టెన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మీరు టైం ఇన్ టైంలో ఫస్ట్ ఎంటీ స్టమక్ ఖాళీ కడుపుతో షుగర్ టెస్ట్ ఇవ్వాలి దాని తర్వాత గ్లూకోజ్ మెజర్ చేసి ఇస్తాం డెబ్బై ఐదు గ్రాములు గ్లూకోజ్ వాటర్లో మిక్స్ చేసి తర్వాత వన్ అవర్కి టూ అవర్స్కి చెక్ చేస్తాం ఇది ఐడియల్ ఫర్ డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్కి సో పోస్ట్ గ్లూకోజ్ తాగిన టూ అవర్స్ తర్వాత వాల్యూ చూడాలి పీపీబీఎస్ అంటాం అండ్ త్రీ మంత్స్ యావరేజ్ టెస్ట్ హెచ్బిఏన్సీ సో ఫాస్టింగ్లో చూసినప్పుడు మీకు నూట ఇరవై ఆరు నుంచి షుగర్ ఉన్నట్టే అండ్ తిన్న తర్వాత అయితే గ్లూకోజ్ లోడ్ తర్వాత అయితే రెండు వందలు దాటితే షుగర్ ఉన్నట్టు త్రీ మంత్స్ యావరేజ్ టెస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ దాటితే షుగర్ ఉన్నట్టు సో ఇలా కాకుండా వంద నుంచి నూట ఇరవై ఐదు మధ్యలో ఉంటే ప్రీ డయాబెటీస్ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ తిన్న తర్వాత వన్ ఫార్టీ టు వన్ నైంటీ నైన్ ఉంటే ప్రీ డయాబెటీస్ ఏవెన్సీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ ఇదంతా కూడా బార్డర్ లైన్ షుగర్ ఈ ప్రీ డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నార్మల్ వాళ్ళకి షుగర్ లేని వాళ్ళకి బార్డర్ లైన్లో కూడా లేని వాళ్ళకి తినకముందు షుగర్ వంద లోపలే ఉండాలి తిన్న టూ అవర్స్ తర్వాత నూట నలభై లోపలే ఉండాలి ఏవెన్సీ ఫైవ్ పాయింట్ సెవెన్ లోపలే ఉండాలి సో ఈ గైడ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇన్నిసార్లు చెప్తున్నాను ప్రీ డయాబెటీస్ అంటాం కదా షుగర్కి ముందు స్టేజ్ అది బార్డర్ లైన్ డయాబెటీస్ ఈ స్టేజ్లో కనుక మనం ఎవరినైనా కనుక్కుంటే ముందుగానే చూసుకుంటే స్క్రీన్ చేసి అక్కడే మనము తగిన చర్యలు తీసుకుంటే లైక్ డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ వ్యాయామము ఫుడ్ కంట్రోల్ సో ఇవన్నీ ఫాలో అయ్యామంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మనం షుగర్ రాకుండా చేసుకోవచ్చు రిమెంబర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద డయాబెటీస్ ప్రివెంటబుల్ యాభై శాతం మనం నివారించవచ్చు సో ఇది ఈ స్టేజ్ లో గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అండ్ సో ఇవన్నీ కూడా మనకి నిర్ధారణకి టెస్ట్లు ఇప్పటి వరకు నేను చెప్పాను అండ్ తర్వాత ప్రతిసారి మా ఓపీకి వచ్చిన చాలా మంది షుగర్ పేషెంట్స్ వాళ్ళే టెస్ట్ చేసుకొని వచ్చేస్తారు ఎఫ్బిఎస్ పీపీబీఎస్ సో అది అది చూపించుకొని మందులు రాపించుకొని వెళ్ళిపోవాలనే మైండ్ సెట్ తో ఉంటారు బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకు అంటే షుగర్ అనేది ఏం చేస్తుంది మనకి ఈ రక్తంలోనే అలానే ఉండిపోదు ఎవ్రీ ఆర్గాన్ ప్రతి అవయవాన్ని మీకు అఫెక్ట్ చేస్తుంది ఆ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అయ్యే కొద్దికి కొన్ని ఏళ్ళు నెలలు గడిచిన తర్వాత ఏమవుతుంది రక్తనాళాల్లో మీ గ్లూకోజ్ అనేది పేరుకుపోయి కొవ్వు గ్లూకోజ్ ఇవన్నీ కూడా ప్రతి ఆర్గాన్ని అఫెక్ట్ చేస్తుంది కిడ్నీలు కానివ్వండి కళ్ళు కానివ్వండి నరాలు గుండె పక్షవాతము అండ్ సో ప్రతి ఆర్గాన్ అఫెక్ట్ అవుతుంది లివర్ కాలేయం అన్నీ కూడా మనకి షుగర్ బారిన పడతాయి ఖచ్చితంగా పోను పోను కాబట్టి ప్రతి ఆరు నెలలకి ఒకసారి మీరు ఖచ్చితంగా కిడ్నీ టెస్ట్ మినిమం లైక్ ఈ క్రియాటిన్ అనేది లాస్ట్ లో మనకు పెరుగుతుంది అలా కాకుండా ముందుగానే ప్రోటీన్ లీకేజ్ ఉంటుంది యూరిన్లో సో యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అంటాం ఆ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ముందుగానే మనము కనుక్కోవచ్చు కిడ్నీ ఏమైనా డ్యామేజ్ అవుతా ఉందా కిడ్నీ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది సో ఖచ్చితంగా అది చేసుకున్నామంటే దానికి మందులు ముందుగానే మనం వాడుకుంటే మనం లాస్ట్ స్టేజ్ వరకు వెయిట్ చేయనక్కర్లేదు క్రియాటిని పెరిగిపోయి డయాలసిస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ముప్పై నుంచి నలభై శాతం మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ తో అఫెక్ట్ అవుతున్నారు షుగర్ వాళ్ళు అండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి అటాక్స్ షుగర్ వల్లే వస్తుంది ఎవ్రీ ఇయర్ సిక్స్ బిలియన్ డెత్స్ వస్తుంది మనకి వరల్డ్ వైడ్ షుగర్ వల్ల అటాక్స్ తో సో ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి అందుకే షుగర్ ని సైలెంట్ కిల్లర్ అంటాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీరు టెస్ట్ చేసుకోవాలి మూడు నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ త్రీ మంత్స్ యావరేజ్ టెస్ట్ చేసుకోవాలి ఇయర్లీ రెటీనా టెస్ట్ చేసుకోవాలి ఈసీజీ గుండె పరీక్షలు చేసుకోవాలి థైరాయిడ్ కూడా వచ్చే సూచనలు ఉంటాయి షుగర్ వాళ్ళకి సో ఎవ్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒకసారి థైరాయిడ్ కూడా స్క్రీన్ చేసుకోవాలి చాలా మందిని చూస్తున్నాము షుగర్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ ఉండదు ఇప్పుడు సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డాక్టర్ గారు షుగర్ వ్యాధికి జీవితాంతం మందులు వాడతారు కదా దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సో చాలా మంచి క్వశ్చన్ అమ్మా మేము రోజు కనీసం ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ దగ్గర ఇది ఫేస్ చేస్తుంటాం ఈ ప్రాబ్లమ్ సి ఒకటి గుర్తుపెట్టుకోండి షుగర్ మందులు వాడడం వల్ల మీ కిడ్నీలకు కానీ లివర్కి కానీ గుండెకి కానీ కళ్ళకు కానీ ఎటువంటి దుష్ప్రభావం ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ వాటి వల్ల ఉండదు అది కంప్లీట్ గా అపోహ మీరు మీరు చాలా మంది అనుకుంటుంటారు ఎక్కువ వాడడం వల్ల మెట్ఫార్మిన్ ఎక్కువ డోస్ పెట్టారు ఈ రోజు కూడా ఒకరు అడిగారు మెట్ఫార్మిన్ మాకు టూ గ్రామ్స్ పెట్టారు డాక్టర్ వేరే డాక్టర్ గారు సో మా కిడ్నీలో ఎలా ఏమైపోతాయి సో ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ మీరు అర్థం చేసుకుంటుంది మనకి ఎవరికైతే షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ ఇంకా ఏ ప్రాబ్లం వల్ల అయినా కిడ్నీ ప్రాబ్లం అనుకోండి లివర్ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది అప్పుడు కొన్ని మందులు అవాయిడ్ చేస్తాం అప్పుడు కొన్ని మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ కానీ అవి అవాయిడ్ చేసి మీకు ఇన్సులిన్ ఇస్తాం సో ఆల్రెడీ డ్యామేజ్ అయినప్పుడు మనం చూసుకొని కొన్ని మందులు ఆపుతాం అంతేగాని ఈ షుగర్ మందులు వాడడం వల్ల మీకు ఎటువంటి హాని జరగదు అది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ట్రస్ట్ చేసి నమ్మి మీరు మందులు ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే మీరు మందులు ఒక ట్యాబ్లెట్ వాడడం గురించే మీరు ఆలోచిస్తున్నారు కానీ మందులు వాడకుండా ఉండడం వల్ల మీకు షుగర్ మూడు వందలు నాలుగు వందలు కొన్ని సంవత్సరాలు మీ బ్లడ్లో అలాగే ఉండడం వల్ల దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటనేది మనం గుర్తించుకోవాలి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు ఇప్పుడు సపోజ్ ఒక సిక్స్ మంత్స్ అలా ట్యాబ్లెట్ వాడి తర్వాత షుగర్ కంట్రోల్ అయిపోయింది వన్ ట్వంటీకి వచ్చేసింది డాక్టర్ నైన్టీకి వచ్చేసింది నేను ఆపేసానని చెప్పి వస్తుంటారు మళ్ళీ మూడు వందలు పెట్టుకొని మూడు నెలల తర్వాత సో ఏ ఏమవుతుందంటే ఒకటి పెట్టుకోండి షుగర్ అనేది క్రానిక్ దీర్ఘకాలిక డిసీజ్ ఇది ఒక రోజుతో వచ్చి ఒక వారం ఉండిపోయేది కాదు సో ఒకసారి వచ్చిందంటే మనకి జీవితాంతం మనతోనే ఉంటుంది ఖచ్చితంగా మందులు మనం తీసుకోవాల్సిందే ఎవరో కొంతమందికి మాత్రమే లైక్ బార్డర్ లైన్ షుగర్స్ అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ మాత్రమే మీకు తర్వాత తగ్గిపోతుంది అంతేగాని మామూలు షుగర్ టైప్ వన్ అయితే కంపల్సరీ మీరు ఇన్సులిన్ వాడాలి తీసుకోవాలి టైప్ టూ డయాబెటీస్ అయితే హెచ్బిఎవన్సీ ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జీవితాంతం మందులు వాడాల్సిందే వాటి వల్ల ఎటువంటి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇన్సులిన్ గురించి స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇన్సులిన్ పెట్టంగానే ఖచ్చితంగా అందరూ ప్రతి పేషెంట్ కూడా ఆల్మోస్ట్ ఎవరు కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు యాక్చువల్లీ ఇన్సులిన్ పెట్టంగానే వాళ్ళు డాక్టర్ని మార్చేయడం చాలా మందిని చూస్తుంటాము ఎవరైతే ఇన్సులిన్ పెట్టారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కొత్త కొత్త మందులు చాలా రాపిచ్చుకుంటారు సో సి ఎవ్రీ పేషెంట్ ట్రీట్మెంట్ సేమ్ కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక బాడీకి సెట్ అయిన మందులు ఇంకో బాడీకి సెట్ అవ్వకపోవచ్చు సపోజ్ ఒక పేషెంట్ ఈరోజు నా దగ్గర పేషెంట్ వెయిట్ ఎక్కువ ఉన్నారు బాడీ మాస్ ఇండెక్స్ ఫార్టీ ఉంది ఓవర్ వెయిట్ ఊబకాయంతో ఉన్నారు బీపీ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది సో వాళ్ళకి మేము షుగరే కాకుండా బరువు కూడా తగ్గించే ఐదు కేజీల బరువు వరకు తగ్గించే టాబ్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎస్జిఎల్ టూ ఇన్ అంటాము ఇప్పుడు ఎక్కువగా చూస్తుంటాను మార్కెట్ లో సో బీపీని కూడా తగ్గిస్తాయి వెయిట్ ని తగ్గిస్తాయి షుగర్ ని తగ్గిస్తాయి కాకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉంది క్రియాటిని మూడు నాలుగు ఉంది లేదా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయి ఇంకా కొన్ని కండిషన్స్ లో ఆ టాబ్లెట్స్ ఇవ్వము సో ఏ ప్రతి పేషెంట్ ఒకటే కాదు మా ఫ్రెండ్ ఇది వేసుకుంటున్నాడు నేను ఇదే టాబ్లెట్ వేసుకుంటాను గ్లిక్లసైడ్ గ్లిబెన్లమైడ్ వేసుకుంటాను మా నైబర్ వాడుతున్నారు అలా ఎప్పుడూ ఉండకూడదు అండ్ కొంతమంది దగ్గర వింటుంటాము ఉంటే షుగర్ ఎక్కువ ఉన్నట్టు అనుకోని రెండు టాబ్లెట్స్ వేసేసుకుంటారు మంటలు ఎక్కువ ఉంటే నాకు తెలిసిపోతుంది షుగర్ ఎక్కువ ఉంటే అది ఎప్పుడు కరెక్ట్ కాదు మీకు షుగర్ నార్మల్ ఉన్నా కూడా మంటలు ఉండొచ్చు షుగర్ ఎందుకంటే నరాల్ ప్రాబ్లం అది న్యూరోపతి అంటాం అండ్ ఇంకొకటి ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఒకటే కాదు ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఇండివిజువల్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు వైద్యుడిని సంప్రదించి వైద్యుడి సలహా మేరకు ఇన్సులిన్ వాడాలి ఖచ్చితంగా మీరు అంటే ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటేనే పెడతాము సో ఇన్సులిన్ అవసరం ఉన్న ప్రతి చోట మీకు డాక్టర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు వాడండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు డాక్టర్ గారు షుగర్ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చా ఆహార నియమాలు మరియు వ్యాయామం గురించి వివరించండి సో ఇది మనము షుగర్ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇది కరెక్టే అమ్మా దానికి ఆన్సర్ సో కాకపోతే చిన్నపిల్లలు వచ్చే టైప్ వన్ కానీ ఇవి మనం ఏం చేయలేము సో ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాల్సిందే దానికి కంట్రోల్ చేయగలం కానీ క్యూర్ అదైతే ఉండదు అండ్ టైప్ టూ డయాబెటీస్ గురించి వస్తే మోర్ దాన్ యా ఇందాక చెప్పాను కదా ఫస్ట్ నుంచి చెప్తున్నాను యాభై శాతం మన చేతుల్లోనే ఉంది సో ముందుగానే మనకి చిన్నప్పటి నుంచే పిల్లలకి పిల్లలు మెయిన్ ఓవర్ వెయిట్ అవ్వకుండా చూసుకోవాలి ఎక్కువ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఫుడ్ యాక్సెస్ ఈజీ అయిపోయింది మనకి స్విగ్గీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైపోయింది సో ఫుడ్ ఈజీగా రావడం మనకి యాక్సెస్ ఎక్కువైపోయింది ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్ వెస్టర్న్ కల్చర్ అంతా కూడా సో అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ సో శారీరక శ్రమ తగ్గిపోయింది సో వీటన్నిటి వల్ల కూడా మనము తొందరగా మనకి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది సో పిల్లలు మనకి పిల్లల్లో ఈ అలవాట్లన్నీ మనం మార్చాలి జంక్ ఫుడ్ తగ్గించి ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడం చిన్నప్పటి నుంచే నేర్పించాలి అండ్ టీవీ ఫోన్స్ ఎక్కువ చూనివ్వకుండా ఎక్సర్సైజ్ కానీ ఒక గేమ్ కానీ స్పోర్ట్స్ ఆడేలా వాళ్ళని రోజు వన్ అవర్ అన్న ఎంత టైం లేదు టైం లేదు హోమ్వర్క్స్ అని ఇది అని వాళ్ళు బిజీ ఉంటారు కానీ మనం ఖచ్చితంగా వన్ అవర్ పర్ డే ఆర్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాళ్ళకి స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయాలి సో చిన్నప్పటి నుంచే మనం కంట్రోల్ చేస్తే ఫ్యూచర్లో మనకి వాళ్ళకి ఊబకాయం రాకుండా ఉంటుంది షుగర్ పడకుండా ఉంటారు అండ్ ఫార్టీ పర్సెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ మనిషి బరువు జన్యుపరమైన కారణాల కంటే కూడా ఊబకాయం అనేది మనకి ఆరు రెట్లు షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది మనకి సో ఇవి మన చేతుల్లోనే ఉంటుంది సో ఈ అండ్ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అండ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ సౌండ్ స్లీప్ సఫిషియంట్ స్లీప్ నిద్ర బాగుండాలి అండ్ మందులు మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్సే వాడండి అండ్ సో ఇవన్నీ మనం చేసుకుంటే షుగర్ రాకుండా కూడా చేసుకోవచ్చు అండ్ ఒకసారి వచ్చిన తర్వాత పానిక్ అవ్వకుండా ఫ్యామిలీ సపోర్టు మేము వైద్యుల సపోర్ట్ తీసుకొని మారల్ సపోర్ట్ మేము ఖచ్చితంగా మేము ఉన్నాం మీకు ఇవ్వడానికి సో మా సలహా తీసుకొని మీరు సమతుల్య ఆహారం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటే కార్డ్స్ ఉండేలా పిండి పదార్థం ఉండేలా చూసుకోండి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఫ్యాట్ ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ ప్రోటీన్స్ అండ్ ఎక్కువగా హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మనం తినేటప్పుడు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఒక మెయిన్ అపోహ ఏంటంటే షుగర్ తింటేనే షుగర్ వస్తుంది స్వీట్స్ తింటేనే వస్తుంది రైస్ తింటే వస్తుంది అవేవి నిజం కాదు సో మనం మెయిన్ వెయిట్ తగ్గించుకోవాలి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మన జీవన శైలి హెల్దీగా ఉంచుకోండి స్ట్రెస్ ఉండకూడదు సో మీరు ఎప్పుడైతే ఇవన్నీ ఫాలో చేస్తారో అండ్ రెగ్యులర్ డైట్ ఎక్సర్సైజ్ స్లీప్ ఇవన్నీ ఫాలో చేస్తే ఖచ్చితంగా షుగర్ వచ్చినా కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఒక టాబ్లెట్తోనే మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎక్కువ ఉన్నా కూడా మనం డాక్టర్ని కలిసి త్రీ మంత్స్కి ఒకసారి టెస్ట్లు చేసుకొని మనం దానికి తగ్గట్టు మందులు వాడి ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ స్పాన్ కూడా ఒక టెన్ ఇయర్స్ మనం పెంచుకోవచ్చు ఈ కిడ్నీ కానీ రెటినోపతి కిడ్నీ ప్రాబ్లమ్స్ గుండెపోటు ఇవి కూడా మనం అన్నీ కూడా రాకుండా పోస్ట్పోన్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ షుగర్ పేషెంట్కి సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అందరూ కూడా ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ మనం గుర్తుపెట్టుకొని మనం ఏం తింటున్నాము అనేది ఆలోచించండి ఒకసారి మీరు తినే ముందు ఒక పీజా ఒక బర్గర్ ఇవి తినే ముందు కరెక్ట్ అయినా నేను తినేది అని ఆలోచించండి వీలైనంత వరకు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి ఎస్పెషలీ యూత్ అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ ఒకే దగ్గర ఎక్కువ కూర్చొని అండి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీరు తిరుగుతుండండి అండ్ ఆల్సో ఫార్టీ ఫైవ్ టు వన్ మినిట్స్ టు వన్ అవర్ శారీరక శ్రమ ఎక్సర్సైజ్కి కేటాయించండి సో మీకు ఎప్పుడు కూడా ఏ డౌట్ వచ్చినా ఏ విధమైనటువంటి హెల్ప్ కావాలన్నా ట్రీట్మెంట్ కావాలన్నా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్లో లో ఉంటాను డాక్టర్ నిషిత నా పేరు సో మా షుగర్ టీమ్ మా మెంబర్స్ సో వీఆర్ రెడీ టు సర్వ్ యూ సో ప్లీజ్ వెల్కమ్ సో ఎటువంటి భయాందోళనకు గురవలసిన అవసరం లేదు మీకు అవైలబిలిటీలోనే ఉంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ యూ కెన్ కమ్ ఎనీ టైమ్ ద సర్వీస్ థ్యాంక్ యూ నమస్తే ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగల్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు